మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన నూతన సిలబస్లో 2వ పాఠం, కొత్త పుస్తకాలలో 2వ పాఠం, MBTH 3వ సంవత్సరం క్రొత్త పుస్తకాలలో 2వ పాఠం. దేవుని నిఘా వ్యవస్థ. ఈ భూమి మీద ఎన్నో నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ఇలా ప్రతి వీధి, ఇలా ప్రతి ఇల్లు, వీళ్ళందరూ కూడా మరి అనేకమైనటువంటి నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారు. వాటి కొరకు ఈ సీసీ కెమెరాలు అనేవి బిగించారు. అపార్ట్మెంట్లో, బ్యాంకుల్లో, రోడ్ల మీద ఈ సీసీ కెమెరాలు పెట్టి సమాచారం మొత్తం సేకరిస్తున్నారు. ఇక పోలీసు వారు కూడా రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ పాటించకుండా వెళ్ళే వాళ్ళ కోసం ఈ సీసీ కెమెరాలు వాళ్ళు ఉపయోగించుకొని ఎవరైతే రూల్స్ పాటించట్లేదో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఈ కెమెరాల వల్ల నిఘా వ్యవస్థ ఏర్పాటైంది. ఇక ఎంతోమంది దోషులను పట్టుకోవటానికి ప్రపంచంలో అన్ని దేశాల వారు అనేక శాఖలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ శాఖల్లో సిబిఐ ఒకటి, సిఐడి, ఈ ఎన్నో నిఘా వ్యవస్థలు ఇవి. ప్రతి మనిషి మీద ఒక నిఘా ఉంటుంది. మనిషే మనిషిని పట్టుకోవాలని, శిక్షించాలని అనుకుంటున్నారు. ఇక దొంగతనం జరిగిన, అన్యాయం జరిగిన మనిషే మనిషిని శిక్షిస్తున్నాడు. మనిషి ఈరోజు న్యాయమూర్తిగా మారిపోతున్నాడు. అయితే ఇంతకీ ఎవరు న్యాయం చెప్పాలి అని మనం అనుకుంటే, న్యాయం చేసి తీర్పు చేసే న్యాయవాది కూడా తప్పు చేసిన వాడే. శిక్ష అమలు చేసేవాళ్ళు అందరూ మనుషులే కనుక తప్పు చేస్తున్న వాళ్ళే కనుక ఇలాంటి వాళ్ళు మరి తీర్పు తీర్చే అధికారం లేదు కానీ తీరుస్తున్నారు. ఇక దేవుడే దీనికి అర్హుడు. తీర్పు తీర్చే అధికారం దేవునికి మాత్రమే ఉంది. దేవుడు ప్రపంచ ప్రజలకు తీర్పును ఇవ్వాలి, ఆయనే అమలు చేయాలి చట్టాన్ని. ఎందుకంటే సృష్టిని కలిగించింది ఆయనే. గాలిని చేశాడు, నీరుని చేశాడు, వెలుగు చీకట్లు చేశాడు. మానవుడు ఏది చేయకపోయినా మనిషి మీద నిఘా వ్యవస్థ పెట్టి శిక్షించాలనుకుంటే మరి ఈ మనిషిని చేసిన దేవుడు, ఈ ప్రకృతినిచ్చిన ఆ దేవుడు మనిషి మీద ఇంకా ఎంత నిఘా వ్యవస్థ ఉంచాలనుకుంటాడో మనం ఆలోచించాలి. మనిషిని దేవుడు కనిపెట్టలేడు అనుకుంటున్నారు, కానీ మనిషిని దేవుడు చక్కగా తీర్పు తీర్చగలడు. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషుల కొరకు ఎలాంటి నిఘా ఉంచాడో యావత్ ప్రపంచం మనం తెలుసుకోవాలి. ఆయన కన్ను ఈ ప్రపంచం మీద ఉంది. ఆయన ప్రతి దాని మీద దృష్టి ఉంచాడు. మనుషులను చూస్తున్నాడు. మొక్కలను, పక్షులను, జంతువులను, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, పంచభూతములను, దేవదూతలను అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాని మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. ఆయన సమస్తంపై నిఘా ఉంచాడు. ఎందుకంటే బైబిల్లో ఏమని రాయబడిందో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదియూ లేదు అన్నాడు. సృష్టించబడిన దానిలో ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదు. ఆయన కనులకు సమస్తము తేటగా కనబడుతుంది. మనిషి అయితే పని ముగించుకొని నిద్రపోతాడు, కానీ దేవుడైతే కునుకక నిద్రపోక సమస్తాన్ని చూస్తూనే ఉన్నాడు. ప్రకృతి మీద, మనుషుల మీద ఎక్కడే ప్రమాదం జరిగినా వాటన్నిటిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మనిషి ఎలా జీవిస్తున్నాడు, చచ్చిపోతున్నాడు, ఈ మొత్తాన్ని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏ నిఘా వ్యవస్థ కూడా ఎంత కరెక్ట్గా ఉండదు. సిబిఐ కానీ, పోలీసు కానీ, ఈ కెమెరా కూడా ఒక్కొక్కసారి కొన్ని గుర్తించలేని స్థితిలో ఉంటే, దేవుడి నిఘా వ్యవస్థలో యావత్తు సృష్టిని, మానవుణ్ణి దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆయన కనిపెడుతూ ఉంటున్నాడంటే, తల్లి గర్భములో నుండి మనం మరలా మట్టి గర్భములు, భూగర్భంలో కలిసిపోయేంత వరకు కూడా దేవుని నిఘా మన మీద ఉంది.
ఇంకా ఎలా ఎంత నిఘా ఉందో చూస్తే మత్తయి 10:30 మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చూడండి ఆయన నిఘా ఎంత గొప్పదంటే భూమి మీద ఏ లెక్కల్లో పండితులు కానీ శకుంతలాదేవి కానీ లేకపోతే ఇంకా కంప్యూటర్లు కూడా మనిషిని తలపై వెండ్రుకలను లెక్కించలేదు. కానీ దేవుడు ఈ తల వెండ్రుకలను కూడా లెక్కించాడు. మనిషికి తల వెంట్రుక అంటే లెక్క ఉండదు. అందుకే చాలామంది అంటుంటారు నువ్వు నా వెంట్రుకతో సమానం అంటారు. అంటే ఈ వెంట్రుక అనేది లెక్కలేదు వాళ్ళకి. కానీ దేవుడైతే తల వెంట్రుకలను కూడా లెక్కించాడు. మానవ దేహంలో ఉన్న ప్రతిదానిని దేవుడు లెక్క కడుతున్నాడు. ఆయన మనిషి చూపును లెక్కిస్తాడు, వినికిడిని లెక్కిస్తాడు, మాటలను లెక్కిస్తాడు, తినే ఆహారం, త్రాగే నీరు మొత్తాన్ని లెక్కిస్తాడు. మనిషి ప్రకృతిని ఎంత కాలం అనుభవించాడు దీనంతటికీ ఆయన లెక్కలు వేస్తున్నాడు. కీర్తనలో 139:2-4 చూస్తే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ చూడండి, మనం లేవటము దేవునికి తెలుసు, కూర్చోవటం దేవునికి తెలుసు, నడవటం మరి మనం మన ఆలోచన మన మనసులో మాట మొత్తం నడక పడక చర్యలు మొత్తాన్ని ఆయన తెలుసుకొని ఉంటున్నాడు. ఇక నిద్రిస్తాం, తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు మన తలంపులు లెక్కిస్తున్నాడు. నిద్రించినప్పుడు కళలు వస్తాయి మనకి, కళల్లో కూడా వచ్చే కళల గురించి కూడా దేవుడికి తెలుసు. యోసేపు కళ, నెబుకద్నెజర్ కళ, నీ కళ, నా కళ, అందరి కళలను పరిశీలన చేసేవాడు దేవుడు. ప్రకృతిని దేవుడు సాక్ష్యంగా పెట్టుకున్న, ప్రకృతిని దేవుడు నిఘా వ్యవస్థగా పెట్టుకున్నా కూడా ప్రకృతి సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు దేవునికి. ఆయన నేరుగా మనిషి యొక్క ఆలోచనలను బట్టే తీర్పు తీర్చుతాడు. ప్రతి మనిషి మీద ఆయన నిఘా వ్యవస్థ ఉంది. ఎందుకంటే నువ్వు ఎంత అనుభవిస్తున్నావో అంతకు తగినంత నువ్వు ఆయనకు చెల్లించాలి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ అనేది ఏర్పాటు చేశారు. చాలామంది దీన్ని ఇబ్బందిగా భావిస్తున్నారు, పెద్దానికి జిఎస్టీ కట్టాలి. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వం మనిషిపై జిఎస్టీ విధించినప్పుడు మరి దేవుడు లెక్కలు కట్టడా? ఈ ప్రకృతి అంతటిని ఇచ్చింది ప్రభుత్వం లేక ప్రభువ? ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలకి జిఎస్టీ కడుతుంటే దేవునికి మనిషి ఏమి కట్టాలి, ఎంత కట్టాలి? మనం కిరాణాకి వెళ్ళేవానికి షాప్కి, అక్కడ మనం చెప్పిన సరుకులన్నీ లెక్కగా ఇస్తాడు. బియ్యం, నూనె, పంచదార, పప్పు మొత్తం లెక్కలు కట్టిస్తాడు. చివరికి ఎంత బిల్లు అంటే బిల్లు కూడా వేసిస్తాడు. అప్పుడు మనం కూడా లెక్క చూసుకుంటాం, బిల్లు చెల్లిస్తాం. అలాగే ఈరోజు మరి మనిషి అనుభవిస్తున్న ప్రతిదానికి లెక్క చెల్లిస్తే మరి లెక్క ఎంతవరకు చెప్పగలరు? ఆయన ఒక లెక్క చెప్తాడు, మనం ఒక లెక్క చెప్తాం, అది సరిపోతుందో లేదో చూసుకోవాలి. మంచివైనా చెడ్డవైనా మొత్తం అన్నింటినీ దేవుడు రాసుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2:5-10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పునవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలయ్యను. ఇక్కడ మంచివి రాస్తున్నాడు, చెడ్డవి రాస్తున్నాడు. అంటే మొత్తాన్ని దేవుడు ఆయన నిఘా వ్యవస్థలో మొత్తం తేలిపోతుంది. మంచి చేసిన చెడ్డ చేసిన మొత్తం రికార్డు చేస్తున్నాడు, చెడు చేసిన రికార్డు చేస్తున్నాడు. అంటే మనిషి యొక్క పూర్తి వీడియో, అందరి పూర్తి వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి. దావీదు మిద్ది మీద నడుస్తూ పైన చూస్తున్నప్పుడు కింద ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆమెను చూచి మోహించి ఆమెతో క్షీణించాడు. ఇదంతా దేవుడు పరిశీలన చేసి దాన్ని బైబిల్లో రాశాడు. పోనీ ఒక భాషలో రాశాడు, అన్ని భాషల్లో రాశాడు. అలాగే దావీదు నా ఇష్టానుసారుడు అన్న మాట రాశాడు, అది కూడా అన్ని భాషల్లోని బైబిల్లో రాశాడు. కనుక మంచి కానీ చెడ్డ కానీ దేవుడు అన్నిటి గురించి ఒక పుస్తకమే రాశాడు. మన గురించి కూడా రాస్తాడు. నీ క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే ఆయన అన్నీ రాస్తాడు. పుట్టింది మొదలుకొని నువ్వే కార్యక్రమాలు చేస్తున్నావు మొత్తం సమాచారం ఆయన దగ్గర ఉంది. ఆదికాండం 38:9 వానాను అనే అతను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తను తాను తన అన్నకు సంతానం కలుగు చేయకుండా తన రేతస్సును నేలను విడిచాను. ఈ కార్యం యెహోవా దృష్టికి చెడ్డది. దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఆ పిల్లలను కనడానికి మనిషికి పాన్పు దగ్గరకు తీసుకెళ్తున్నాడు.
పానుపు నిష్కమలమశంగా ఉండాలనుకున్నాడు. పానుపు గదిలోకి ఎవరు వెళ్ళరనుకుంటారు, కానీ దేవుడు మాత్రం ఉంటున్నాడు. ఈ పానుపు నిష్కలమైందా కాదా అని పరిశీలన చేస్తున్నాడు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆయన ఎదుట మనిషి నిలబడాలి. మనుషులు నియమించే చట్టం నుండి మనిషి తప్పించుకోవచ్చు, కానీ ఆ దేవుడు నుండి ఎవడు తప్పించుకోలేడు. మనిషి మీద దేవుని నిఘా ఎప్పటి నుంచి ఉందో తెలుసా? కీర్తనలు 139:16. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండంగా ఉన్నప్పటి నుండి దేవుడు చూస్తున్నాడు. భూమి మీద పుట్టిన తర్వాత నువ్వు బతికే విధానం దాన్ని బట్టి స్వర్గం ఇవ్వాలి ఆయన. కనుక దాన్ని అందుకే ఆయన నీ బతుకును బట్టి నరకం ఇవ్వాలి. కాబట్టి దేవుడు మనిషికి నరకం ఇవ్వటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క తీర్పు న్యాయంగా సామాన్యంగా న్యాయంగా ఉంటుంది, కానీ సామాన్యంగా ఉండదు. నువ్వు బతికే విధానాన్ని ఆయన పూర్తిగా చూస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయ తీర్పు తీర్చడు. మనిషి బతికిన జీవితకాలం అంతా చక్కగా చూస్తాడు. ఏం చేసావు, ఎన్ని పనులు చేసావు, ఎన్ని కళలు కన్నావు, ఎన్ని ఆలోచనలు చేసావు, ఎన్ని తలంపులు కలిగి ఉన్నావు, మొత్తం దేవుడికి తెలిసిపోతుంది. ఎవరు చూడకుండా మన తలంపులు ఎలా తెలుసుకోవచ్చు అని దేవునికి మనం అడగవచ్చు. కానీ ఆయనకి పూర్తికి తేటగా సమస్తం కనులకు ఆయన కనులకు మరుగైందేది లేదు. కాబట్టి ఆ దేవుని కనుల నుండి మనిషి తప్పించుకోలేడు. అందుకే ఈ భూప్రపంచంలో న్యాయమూర్తి దేవుడు మాత్రమే ఉండాలి. న్యాయం దేవుడే తీర్చాలి. ఆదికాండం 16:5 నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని శారా అంటుంది. ఇక్కడ న్యాయమూర్తి దేవుడే, న్యాయం తీర్చేది ఆయనే. నేరం నాది కాదు, ఆకలిదనే చాలామంది తప్పించుకోవచ్చు, కానీ దేవుని ఎదురు నిలబడితే సరి అయిన తీర్పు ఆయన తీరుస్తాడు. నిన్ను నన్ను నిలవబెట్టి న్యాయం తీరుస్తాడు. ఆయనే న్యాయమూర్తి. ఎందుకంటే న్యాయమూర్తికి ఉండవలసిన అర్హత ఈరోజు ఉన్న న్యాయమూర్తులకు లేదు. న్యాయమూర్తికి ఉండవలసిన అర్హత ఏంటంటే, యోహాను 8:7 యేసుప్రభు చెప్తున్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పాడు. ఏ చెబుతున్న మాట మనం చూస్తే పాపం లేనివాడే న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చు. ఇలాంటి విషయం ప్రపంచంలో ఎవరు చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు మాత్రమే చెప్పాడు. న్యాయం తీర్పు ధర్మం ఇచ్చేవారు ఎవరైనా ఉంటే పాపం లేనివారైతే ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పాడు. పాపం చేయని వాడే రాయవచ్చు అని అన్నాడు. తప్పు చేయని వాడు శిక్ష విధించాలి. కనుక ఉరివేయాలన్నా, 14 జైల్లో ఖైదీగా బంధించాలన్నా, ఈ భూప్రపంచంలో తీర్పు తీర్చే వ్యక్తి పాపం చేయని వాడై ఉండాలి. అలాంటి వ్యక్తినే న్యాయమూర్తిగా సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తీర్పు తీర్చిన వ్యక్తి తప్పు చేశాడు, కోర్టులో ఉన్న వ్యక్తి తప్పు చేశాడు. పబ్లిక్ ప్రాసిక్యూటరు మంచివాడు కాదు, లాయరు మంచివాడు కాదు, అందరూ న్యాయానికి విరుద్ధంగా బతుకుతున్నవాడిని. ప్రపంచంలో మనిషికి న్యాయం చెప్పాలంటే, న్యాయం తీర్చాలంటే దేవుని వల్లనే జరుగుతుంది. అందుకే దేవుడు క్రైస్తవులకు చెబుతున్న ఒకే ఒక మాట, మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు అన్నాడు. మత్తయిస్వార్త 7:1 మీరు తీర్పు తీర్చకడప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. 2000 యేసుప్రభు వారు చెబుతున్నాడు, మీరు తీర్పు తీర్చకండి. మీరు ఎప్పుడైనా తీర్పు తీర్చకండి. ఇలా ఇతను ఎలాంటి వాడు, అతను అలాంటి వాడని తీర్పు తీర్చవద్దు. మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు. న్యాయమూర్తిగా ఉండవలసింది దేవుడే, ఆయనే తీర్పు ఇవ్వాలి. అందుకే దేవుడు ఈ యావత్తు ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి ఎవరి సాక్ష్యం అవసరం లేకుండానే జడ్జిమెంట్ ఇవ్వడానికి దేవుడు ఒక నిఘా వ్యవస్థ ఉంచాడు. దేవుడే ఒక నిఘా వ్యవస్థగా ఉన్నాడు. చెప్పాలంటే ఒకరోజు తీర్పులోనికి తీసుకొని వస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడవలసి ఉంది. మీరు నేను అందరం యేసుక్రీస్తు ముందు ప్రత్యక్షం కావాలి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన ఎవరినైనా ఎలా పట్టుకుంటాడో బైబిల్లో కొన్ని సంగతులు మనం చూద్దాం. యెషయా 14:14 మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందనని నీవు మనసులో అనుకుంటే కదా. ఇక్కడ దయ్యం ఏమనుకున్నాడంటే, ఎవరికైనా చెబితే ఎవరో ఒకరు ఆయనకి తెలియజేస్తారు, లీక్ చేస్తారు రహస్యం అనుకున్నాడు. అందుకని మనసులో అనుకున్నాడు, దేవునికి తెలియదు అనుకున్నాడేమో, దేవునితో పాటు నేను సమాన్యంగా చేసుకోవాలి, దేవుడు అంత ఎత్తులో మనం ఉండిపోవాలనుకున్నాడు. దేవుడు వెంటనే కనుక్కున్నాడు. పక్కనున్న దేవదూతలు చెప్పాయా, ఎవరు చెప్పారు దేవుడికి? ఎవరు చెప్పలేదు. కొందరు నేరం చేసి జరిగినా చెప్పరు, చూసినా చెప్పరు, నాకెందుకు లేని సమాధానించుకుంటారు. కానీ దేవుడు భూప్రపంచం ఎవరినైనా పట్టుకోవాలంటే అది మనిషి అయినా సరే, దేవదత్తులనైనా నేనే పట్టుకోవాలి అనుకున్నాడు. అందుకే అంతా కూడా నిన్ను చూస్తూనే ఉన్నాను అంటాడు.
ప్రకృతి అంతా చూస్తూనే ఉంది. ఎవరి కళ్ళైనా నువ్వు కప్పవచ్చేమో, దేవుని కళ్ళు కప్పలేవు. దేవునికి ఎక్కడైనా దొరికిపోవాల్సింది ఎవరైనా. ఈ భూప్రపంచంలో మనిషి మనసులో అనుకున్నది ఎవరు పట్టుకోగలరు? ఎవరో పట్టుకోలేరు. నా మనసులో నేనేమనుకుంటున్నానో ఎవరు దాన్ని పట్టుకోలేరు. నా పక్కన ఉన్నవారు కానీ, ప్రపంచంలో పోలీసు వారు కానీ, సిబిఐ వారు కానీ, టెక్నాలజీ కానీ, నా మనసులో నేను అనుకున్నది ఇప్పుడు భూప్రపంచం ఎవరు పట్టుకోలేరు. కానీ మనసులోనే అనుకున్న సంగతులు తెలుసుకునేది ఒకే ఒక్కడు, ఆయనే దేవుడు. ఆయన దెయ్యం మనసులో అనుకున్నది దేవుడు పట్టేసుకున్నాడు. మనసులో అనుకున్నది కూడా ఆయన పరిశీలన చేయగలుగుతున్నాడంటే ఆయన ఆత్మ నిఘా వ్యవస్థ ఎటువంటిదో మనం ఆలోచించాలి. ఆయన నిఘా వ్యవస్థ ఆయన ఆత్మే. అందుకే దేవుని ఆత్మ నుండి భూప్రపంచం ఎవరూ తప్పించుకోలేరు. కీర్తనల 139:7-8, నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశమునకు ఎక్కిన నువ్వు అక్కడనూ ఉన్నావు, నేను పాతాల మందు పండుకొని నన్ను నీవు అక్కడనూ ఉన్నావు. ఇక్కడ నీ ఆత్మను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోదును అన్నాడు. ఇక్కడ సీసీ కెమెరా నుండి నేను తప్పించుకోవచ్చు, ఈ భూప్రపంచంలో ఎవరి నుండి అయినా నన్ను తప్పించుకోవచ్చును, కానీ దేవుని ఆత్మ నుండి ఎవడు తప్పించుకోలేడు. ఆవలిస్తే పేగులు లెక్క పెడతానంటారు ఒకడు. కానీ దేవుడు ఆవలించకుండానే ఆలోచిస్తేనే తలంపు పుట్టకముందే ఆయన లెక్క పెడతాడు. ఆయన జ్ఞానం, ఆయన తెలివి ఎంత గొప్పదో ఆలోచిస్తే మనం, దేవుడు సమస్తం తెలిసినవాడు, అన్నీ ఉన్నవాడు. దేవుడు అంటే మనిషి మనసును చదివినవాడు. ఈ ప్రపంచంలో దేవుని వలె మనసును పట్టుకునే వ్యవస్థ లేదు. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక వృత్తిని ఎంచుకొని డ్యూటీ చేస్తూ డ్యూటీ అని అంటూ ఉంటాడు. తన కొరకే బతికితే, చనిపోతే అప్పుడు దేవుడు నా కొరకు ఏం చేసావని ప్రశ్నిస్తాడు. నువ్వు తింటున్న ప్రతి ఆహారం వెనక దేవుని హస్తం ఉంది, ఆయన చేతులతో చేసిన కష్టం ఉంది. దేవుని కష్టాన్ని అనుభవించి ఆ దేవుని గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు? నువ్వు పుట్టకముందే నీవు కావలసినవన్నీ ప్రకృతిలో పెట్టాడు. దేవుడి ప్రకృతిని నీకు ఇచ్చినందుకు ఆయన గురించి నువ్వు ఏం చేయగలిగావు? అందుకే దేవుడు ఏ మనిషిని నిష్కారణంగా శిక్షించాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరిపై అనేక సాక్ష్యాలు ఉంచాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకుంటూ మన కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ పెట్టాడు. కానీ ఈ భూప్రపంచంలో అనేకులు దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోతున్నారు. కానీ దేవుడు నాకు తెలియదంటే కుదరదు. ఎందుకంటే సృష్టి వెనక సృష్టికర్త ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలని అనేక సాక్ష్యాలు ఉంచాడు. ఒకవేళ నువ్వు తెలుసుకోకుండా మరణిస్తే నరకానికి పంపుతాడు. అలాంటి స్థితి రాకూడదంటే బతికుండగానే బతుకునిచ్చిన దేవుని గురించి తెలుసుకోవాలి. ఇక నేరం చేసిన వారైనా ఎవరైనా తప్పింపడాలంటే లాయర్ గారు ఉండాలి. అనగా మన తరపున మాట్లాడే న్యాయవాది ఒకటి ఉండాలి. మరి నరునికి దేవునికి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనల్ని విడిపించి రక్షించగలరు. దేవుని నిఘా వ్యవస్థల్లో నేరాల్లో బందీగా మారిపోయినప్పుడు మనం విడిపించబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తం కావాలి. బతికొండగానే ఆయన వేడుకొని ఆయనకు లొంగిపోతే నీ పాపాలన్నీ క్షమించబడతాయి. పాపాలు ఒప్పుకొనక నేను ఏ తప్పు చేయలేదని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో తనలో ఉన్న పాపాలు, తమ రహస్యంగా చేసిన పాపాలు వాళ్ళకే తెలుసు. అందుకే మొదటి కొరింథీ 2:11 ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మే కానీ మనుషుల్లో మరెవరికి తెలియవు. అంటే ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే తెలుసు అంటున్నాడు దేవుడు. నా సంగతులు, నా విషయాలు నా ఆత్మకి తెలుసు. నేను ఎన్ని మంచి పనులు చేశానో, ఎన్ని చెడ్డ పనులు చేశానో, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏమేమి చేశానో అనే ఒక రికార్డింగ్ మొత్తం మనుషుని సంగతులు ఆత్మకే తెలుసు అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మన శరీరంలో ఉంచిన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నువ్వు చేసిన క్రియలన్నింటినీ రికార్డింగ్ చేస్తుంది. నా విషయాలు నాకే తెలుసు, మరొకరికి తెలియదు. నా గురించి ఎవరు దేవునికి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆత్మ ఏమీ అవుతుందో తెలుసా? ఒక మనిషిలో ఉన్న సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే రికార్డు చేస్తుంది. నువ్వు దేవుని ముందు నిలబడేసరికి నీ ఆత్మలోని సంగతులే నీ మీద సాక్ష్యం ఇస్తాయి. అప్పుడు ఎలా తప్పించుకోగలవు? ఒకవేళ నేను తప్పు చేయలేదు, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ తప్పు కానీ, నాది కాదు నేరం నాది కాదు, సర్పం వల్ల నేను తప్పు చేశాను అంటే దేవుడు ఒప్పుకోడు. నేను తప్పు చేయలేదనే వారు ఉంటారనే దేవుడు మన మీద సాక్ష్యం పలుకుతున్నాడు. కీర్తనలు 50:7-8 నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికేదని. ఇక్కడ నీ గురించి దేవునికి ఎవరో సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు
నేరస్తుడు అని ఆయనే నీ మీద సాక్షిగా ఉన్నాడు. దేవుడే సాక్ష్యం చెప్పిన నేను నేరస్తుని కానని దేవుని మీద నేరం మోపిన వారు కూడా ఉన్నారు. ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత నీ వలనే మేము తప్పు చేసామని అన్నారు. ఆదాము నీవిచ్చిన స్త్రీ వలననే నేను తప్పు చేశానని, హవ్వ కూడా సర్పం వలన నేను తప్పు చేశానని దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇలాంటి వారు అనేకులు ఉంటారనే దేవుడు మనలో అనగా మన ఆత్మ అనే సాక్ష్యాలను ఉంచాడు. ఉదాహరణకి విమానంలో బ్లాక్ బాక్స్ అని ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది. ఈ పరికరం అందులో మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ చేస్తుంది. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు దానిలో రికార్డ్ అవుతుంది. దాని ద్వారానే ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటారు. దేవుడు కూడా మన ఆత్మలోని సంగతుల ద్వారా నువ్వు నేరస్తుడు అని తీర్పు తీస్తాడు. ప్రకటన గ్రంథం 16:7 అందుకు అవును ప్రభువా నువ్వు దేవ సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటేని. దేవుని తీర్పులు ఎప్పుడు న్యాయమైనవి తప్ప ఎవరిపై అన్యాయంగా ఉండవు. ఒక మనిషి నరకానికి వెళ్లకుండా మారు మనసు పొందటం కోసం ఎంతో కాలం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు పిల్లలు టీనేజ్ తర్వాత యవనస్తులు ఎంతో దారుణంగా చెడిపోయి విచ్చలవిడిగా అనేక తప్పులు చేస్తున్నారు. వ్యభిచారం, మద్యపానం, సిగరెట్లు, గంజాయి, దొంగతనాలు, నరహత్యలు ఇవన్నీ చిన్ననాటి నుండే చేస్తున్నారు. దేవుడు వీరిని 20 సంవత్సరాలను చంపి నరకానికి పంపి శిక్షించవచ్చు, కానీ ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు, ఎన్నో మోహపు చూపులు ఇవన్నీ జీవితాంతం చేస్తూనే ఉన్నప్పటికీ కూడా దేవుడు మన ఆయుష్కాలం తీరిపోయేంత వరకు మారతేరాము అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. అనగా కొందరికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, కొందరికైతే 100 సంవత్సరాల వరకు అయినా ఎదురు చూస్తున్నాడంటే ఎంతగా క్షమిస్తున్నాడో మనం గ్రహించాలి. మనమైతే ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3వ సారి క్షమించాం. కానీ దేవుడు 1000 తప్పులు చేసినా లేకపోతే 70 ఏళ్ల వరకు అయినా క్షమిస్తానని అన్నాడు. అయినప్పటికీ కూడా ఈ క్షమాపణ పొందకుండా చివరికి దేవుని నమ్మకుండా చనిపోతే మరి నిన్నేం చేయాలి? అందుకే నువ్వు చేసిన పాపాలన్నీ రికార్డు చేసి నీ ఆత్మ ఉంది. ఆత్మలోని సంగతులన్నీ లెక్కలోనికి తీసుకొని దేవుడు తీర్పునిస్తాడు. ఆత్మలు అనేవి మనుషుల కార్యకలాపాలను పూర్తిగా రికార్డు చేస్తాయి. యోబు 32:8 అయిన నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడికి దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. ఇప్పుడు ఆత్మకే వివేచన ఉన్నది, ఆత్మకే హృదయం ఉంది. చాలామందికి హృదయం ఎక్కడ ఉందో తెలియదు. హృదయం ఉంది శరీరంలోనా ఆత్మలోనా అంటే దేవుడేం చెప్పాడో చూద్దాం. ఆదికాండ 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుంది తన హృదయంలో నొచ్చుకొని, నరులను చేసినందుకు సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాడు. దేవునికి శరీరం లేదు, ఆత్మ ఆయన. మరి ఆత్మ ఆయన కలిగినటువంటి ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంటే ఆత్మ హృదయంలో ఉందని అర్థం. ఆత్మకే వివేచన ఉంది, ఇక్కడ ఆత్మకే హృదయం ఉంది. ఇక్కడ తర్వాత ఆత్మలోనే నీ కార్యక్రమాలన్నీ పూర్తిగా రికార్డింగ్ అవుతున్నాయి. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో అన్నీ ఆయనకి తెలుసు. నువ్వు కూర్చుండట ఎలా తెలుసు, నువ్వు లేచుట ఎలా తెలుసు, నీ తలంపు పుట్టక ముందే ఆయనకి ఎలా తెలుసు అంటే ఇవన్నీ ఆత్మలోనే జరుగుతున్నాయి కనుక ఆయనకు తెలిసిపోతుంది. రోగాన్ని కనిపెట్టే స్కానింగ్ మిషను పరీక్షిస్తే ఏ రోగం ఉంటుందో మనకు తెలుస్తుంది. రోగాలను పసిగట్టే స్కానింగ్ మిషను మన వద్దే ఉంటే మంచి చెడును తెలియజేసే స్కానింగ్ మిషను ఆయన వద్ద ఉంది. భక్తుల రహస్యాలను భార్యలకు మొత్తం ఆయన దగ్గర, భర్తల రహస్యాలు భార్యకి చెప్పకుండా ఉంటారేమో కానీ రహస్యాలను తెలుసుకునేది ఒకే ఒక్కడు ఆయన దేవుడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా రహస్యం మందు సూచిస్తున్న నీ తండ్రి అని ప్రార్థన చేశాడు. మత్తయి 6:6, 17:18 అప్పుడు రహస్యం మందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన రహస్యంగా చూస్తాడు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకుంటున్నావు కానీ దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన రహస్యంగా ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అన్నీ ఆయన వింటున్నాడు. నువ్వు మాట్లాడినవన్నీ నీలోనే రికార్డు అయిపోతున్నాయి. కనుక నేను తప్పు చేయలేదు అంటే కుదరదు. దేవుని నిఘా వ్యవస్థలో నీ తప్పులు నీ ఆత్మలోనే రికార్డు చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోగలవు, ఎవరు నేను విడిపిస్తారు? ఎన్నో తప్పులు చేసినందుకు దేవుడు నేను ఎంతగానో శిక్షించాలి, కానీ దేవుడు నా కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మితే వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తానని ఒక అవకాశం ఇస్తున్నాడు. రోమాపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మీకు ఏ శిక్ష లేదు. మీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను, పాపాలను క్షమించాను అని అన్నాడు. పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు ఎన్ని తప్పులు చేశావో అన్నీ క్షమిస్తానని అన్నాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలాగంటే తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిత్యజీవం పొందినట్లు
యేసుక్రీస్తును పంపించాడు. యోహాను 3:16 ఆయన నిఘా వ్యవస్థ నీలోనే ఉండి నువ్వు చేసిన పాపాలన్నీ రికార్డింగ్ అయ్యాయి, వాటిని బట్టి నరకానికి పోతావనే సంగతి ఆయనకి తెలిసిన దేవుడు ఎవరు ఇవ్వనంత క్షమాపణ ఇచ్చాడు. నేరం రుజువైతే ఏ కోర్టు నిన్ను విడిపించదు, క్షమించదు, ఎంతో కొంత శిక్ష వేస్తుంది, కానీ నిజంగా నిన్ను విడిపించడానికి యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నాడు. ఆయనే నిన్ను కాపాడాలి. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని పాపం చేయచుండగా పట్టుకొని యేసునందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆమెను రక్షించుటకు పాపం చేయని వాడే ముందు రాయి వేయండి అన్నాడు. కానీ ఎవడూ రాయి వేయలేకపోయారు, కారణం వారు చేసిన పాపం వారికి తెలుసు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని సైతం క్షమించే తత్వం క్రీస్తులో ఉంది. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎంత పాపి అయినా క్షమించే గుణం క్రీస్తుకే ఉంది. రక్షకుడు గనక ఎలా రక్షించాలో చేసి చూపించాడు. ఏ కోర్టులో ఎవరూ కూడా యేసులా ఎవరూ వాదించలేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా రక్షించడానికి రక్షకుడు ఉన్నాడు, కానీ ఆ దేవుని నువ్వు తెలుసుకోకుంటే, ఆ దేవుని కోసం నువ్వు బతకకుంటే చనిపోయాక నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. హెబ్రీలకు 10:31 ఆయన చేతిలో పడుట జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో పడితే ఎందుకంత భయంకరం, ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. హబక్కూకు 3:4 సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచట ఆయన బలము దాగి ఉన్నది. ఏ చేతులతో నిన్ను చేశాడో ఆయన నమ్మకపోతే ఆ చేతులతో నిన్ను చంపేస్తాడు. ఆ చేతుల్లో పడటమే భయంకరం, ఎందుకంటే ఆయన చేతుల్లో సూర్యకాంతికి సమానమైన కాంతి ఉంది, ప్రకాశం అంటే ఎంతో వేడి. తర్వాత ఆయన బలం దాగి ఉంది, కనుక ఆయన చేతిలో పడటం భయంకరం. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానని చెప్పిన ఆయన ఒక మనిషిని అరగానికి పంపించినప్పుడు ఎంత బాధపడుతున్నాడు ఈ భూప్రపంచంలో ఎవరికి తెలుసు. దేవుడు చాలా కనికరం గలవాడు. నువ్వు మార్పు చెందటం కోసం యేసును ప్రవక్తలను పంపించాడు. ఈ తరంలో ఎందరో దైవ సేవకులను పంపించాడు. కన్న పిల్లలని మీకోసం ఎదురు చూస్తున్నాడు. నీ నేరాలు చూసి కూడా క్షమించాలనుకుంటున్నాడు. నువ్వు నమ్మనంటేనే నరకానికి, నమ్మనవానికి శిక్ష విధించాలనుకున్నాడు. నిర్ణయం నీదే, తీర్పు దేవునిదే.